చెప్పి వాళ్ళ కార్యకర్తను బ్లేమ్ చేస్తూ మాట్లాడాడు. అంటే ఆయన ఉనికిని చాటుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపిస్తూ నిన్న స్టేజ్ పైన మాటలు కూడా చూసాం. బూత్ లెవెల్ ఏజెంట్ లేదంటున్నాడు, రెండు చోట్ల నిలబడితే రెండు చోట్ల నన్ను గెలిపించలేదంటాడు. అందుకు కాబట్టే ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయదలుచుకున్నాను, ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి నిన్న స్వయంగా ఆయన స్టేజ్ ముందు చెప్పాడు. గతంలో కూడా ఎన్నో స్టేజ్ మీద చెప్పాడు, కానీ నిన్న అంత ప్రజల ముందు కూడా ఏదైతే వాళ్ళ కార్యకర్తల ముందు కూడా చెప్పడం జరిగింది. నవీన్ గారు మీరు చెప్పడం, ఒకసారి ప్రమీల గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. ప్రమీల గారు నమస్కారం అండి. నవీన్ గారు నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు వేణుగోపాల్ గారు ఏది మాట్లాడారో ప్రతి దానికి నేను సమాధానం చెప్తాను సార్. రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఏ పోటీ చేయకుండా రాష్ట్ర విభజన జరిగి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి సపోర్ట్ చేసి రాష్ట్రానికి ఒక సీనియారిటీ ఉన్న నాయకుడు అవసరం ఉంది అని ఆ రోజును సపోర్ట్ చేయడం జరిగింది సార్. తర్వాత 2019లో ఏవైతే ఆయన చెప్పిన కొన్ని పాలసీలని ఏదైతే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదో దాని నుంచి ఆయన పక్కకు వచ్చి 2019లో సింగిల్ గా రావడం జరిగింది. సింగిల్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారి దగ్గర వాళ్ళ వెనకాల వాళ్ళ నాన్న ఏర్పరిచిన రాజకీయ ప్రస్థానం లేదు, లక్షల కోట్ల డబ్బులు లేవు, ఏమీ లేకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా రాజకీయాల్లోకి వచ్చి ఓటింగ్ శాతాన్ని చూపించిన గొప్ప నాయకుడు ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనండి. స్టేజీల మీద మతి స్థిమితం లేకుండా ఏదైతే మాట్లాడుతున్నారు. వైసీపీ నేత చెప్పేది ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ తన అవకాశాల కోసమే వాడుకునే విధంగా ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వారు చెప్తున్నారు. వారు లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఏ అవకాశము ఏది అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా 2014లో తీసుకున్నా 2019లో సింగిల్ గా వచ్చినా ఈ రోజు సపోర్ట్ చేసినా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే. వాళ్ళెవరు ఆయన గెలిపించకపోయినా ఆయన పక్షాన్ని నిలబడకపోయినా ఆయన కేవలం ప్రజల పక్షాన్ని మాత్రమే నిలబడి ఉన్నారు. ఒక్క రూపాయి పంచకుండా ఎలక్షన్ చేసిన రాజకీయ నాయకులను ఒక్కళ్ళని చూపించండి, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్ అంటే. అవును, గ్రౌండ్ లెవెల్లో పార్టీ కేడర్ లేదని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పారు? మాకేమి వెనకాల వాళ్ళ నాన్న రాజకీయ ప్రస్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎమ్మెల్యే వచ్చిన రాజకీయ నాయకులంతా కొత్త వాళ్ళు, కొత్త రాజకీయ నాయకులు, రాజకీయ కమిటీలు ఏర్పరచుకొని కొత్తగా వచ్చిన పార్టీ. ఈ పదేళ్ల ప్రస్థానంలో మేము చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాం సార్. రెండు సార్లు రెండు చోట్ల ఓడిపోయినా గానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడే ఉన్నారు. ఈ రోజుకి ఎక్కడికి వెనక్కి వెళ్ళలేదు. ఆయన సొంత కష్టార్జితం నుంచి తీసుకొచ్చి రైతులకు పంచి పెడుతున్నాడు, బయట ప్రజలకు పంచి పెడుతున్నాడు. ఎవరి ఎవరి దగ్గర డబ్బులు, గవర్నమెంట్ సొమ్ములు తీసుకొని గవర్నమెంట్ డబ్బులే ప్రజలకు పంచి పెడుతూ నేనేదో మీకు మంచి చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు. ఆయన సొంత కష్టార్జితం నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడిని గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదు సార్. చర్చ జరిగేది ఏంటంటే జన సైనికులు కావచ్చు, అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల కోసం తన ఆస్తులు అమ్ముకుంటున్నారు అనేది అంటున్నారు. నిజమేనా, వాస్తవమేనది? నిజమే సార్, నిజమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆస్తులు అమ్ముకొని ప్రజలు ఖర్చు పెడతారు? సినిమాలు, నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి, నాలుగు సినిమాల కోట్లు వచ్చేస్తాయి ఏమి సార్? ప్రజల కోసం కేవలం ఆయన డబ్బుల్ని దేన్ని లెక్క చేయట్లేదు. ఆయన జీవితాన్ని లెక్క చేయకుండా వచ్చిన నాయకుడు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి రేపు ఎలక్షన్ కి కొంత డబ్బులు, ఏదైతే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిద్దో అంత డబ్బులు ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత ఆస్తుల్ని అమ్ముకొని ఈ రోజున ఆయన కష్టపడిన డబ్బులే పార్టీకి పెడుతున్నారు. ఈ రోజు కూడా 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితం మాత్రమే. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన పార్టీ పెట్టుకున్నారు, ఆయన కష్టార్జితం నుంచే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెడుతున్నారు. ఇన్ని ఇంకొకటి చెక్కుల రూపంలో ఎంతో నగదు డబ్బులు ఆఫర్ చేసినా కానీ సీట్ల కోసం అవన్నీ వెనక్కి పంపించిన గొప్ప నాయకుడు ఎవరంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సార్. వీళ్ళు ఏవైనా మాట్లాడచ్చు, ఆయనకి ఆవేశంగా మాట్లాడుతున్నారంటే 10 సంవత్సరాల నుంచి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పార్టీని నడుపుతూ క్యాడర్ ని కాపాడుకుంటూ ఆయన ఎన్నో కష్టాలు పడుతూ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు. అలాంటి ఆయన్ని
24 సీట్లు తీసుకున్నారు 30 సీట్లు తీసుకున్నారని పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసే రైట్స్ మాకు లేవు సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సర్వే చేసి సీటు గెలిచిన చాలు టీడీపీ వైఎస్ఆర్ సీపీ భయపడటానికి ఒక సీటు